ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి, చాలా మంది వస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, మాకు ఓటేయండి మాకు ఓటేయండి అండి. గత పరిపాలన ఏ విధంగా ఉంది, ఇక్కడ మళ్ళీ ఎవరొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడైతే ఇప్పుడు మా దిక్కు ఇప్పుడు పద్మారావు ఎంపీగా నిలబడుతుంది, మేమైతే కోరుకుంటున్నాం మనం రావాలని. మా దిక్కు అయితే సపోర్ట్ మొత్తం పద్మారావుకే, మా ఏరియా మొత్తం, ఎందుకంటే మాకు చేసింది కాబట్టి. అంతకుముందు కింద ఫ్లైర్ లేకుండే, ఇప్పుడు ఫ్లైర్ కూడా వచ్చింది. ఇంకా ఎప్పుడైనా ఎంపీలా ఎలక్షన్ నిలబడుతుందంటే ఇంకా ముంగడు రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. సిట్టింగ్ లో అయితే కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, తను చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి గతంలో? కిషన్ రెడ్డి అప్పటి నుంచి గెలుస్తుంది కాబట్టి మాకు ఇక్కడ అయితే అంత ఏం చేయలేడు. మా ఏరియాకి మా దగ్గర పద్మారావు ఉంది కాబట్టి మా ఏరియాకు మేము పద్మారావు రావాలని కోరుకుంటున్నాం. పద్మారావు గారు అయితే మీకు అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రెసెంట్, ప్రెసెంట్ ఎమ్మెల్యే ఉండి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు, చేయడం వల్ల మీకు ఏమైనా యూజ్ ఉంటుంది అనుకుంటారా? అనుకుంటున్నాం అంటే ఇంకా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. కదా ఇంతవల్ల ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇంత డెవలప్ చేసిండు, ఇంకా ఎంపీగా నిలబడుతున్నా మా దానికంటే సంతోషం ఇంకా ఏం లేదు మాకు. ఏం రావాలనుకుంటా, బీజేపీ రావాలనుకుంటారా, కాంగ్రెస్ కావాలనుకుంటా, ప్రధానమంత్రి అవ్వాలనుకుంటారు? ప్రధానమంత్రి అయితే ఇప్పుడు మేము చెప్పలేము, కేసీఆర్ గారు ఉన్నారు, మా సాడే అయితే పద్మారావు ఉన్నాడు, ఎంపీకి గెలవాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలకి, మనకి సికింద్రాబాద్ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఎలక్షన్? ప్రజలకి ఏం చెప్పాలనుకుంటే మన సికింద్రాబాద్ ఏదంటే మన మల్కాజ్గిరి ఇది చిలకలవాడు వస్తుంది వస్తుంది, మా ఏరియాకి అయితే పద్మారావు రావాలని కోరుకుంటున్నాం. చాలా మంది అంటారు కేసీఆర్ చేసిన పాలన బాగాలేదు, అప్పల పాలు చేశాడు, చాలా విధాలు చాలా మంది అంటారు అండి. కనబడుతుంది కదా సిటీలో ఎక్కడ తీరండి, ఇప్పుడు ట్రాఫిక్ అనేది లేదు, మీరు రోడ్ల మీద తిరిగితే తెలుస్తుంది అన్న, మేము 24 అవర్స్ రోడ్ల మీద తిరుగుతాం కాబట్టి మాకు తెలుసు ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందో, ఫ్లైఓవర్ ఎక్కడ కట్టినా మాకు తెలుసు కాబట్టి మేము మీకు కేసీఆర్ కావాలని కోరుకుంటాం. అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంది, అంటే బీజేపీతో బాగుంటుంది అనుకుంటారా, బీఆర్ఎస్ తో బాగుందని? మాకు తెలుసు మా తెలంగాణ అయితే కేసీఆర్ పాలన బాగుందండి మా తెలంగాణలో. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది, ఏ విధంగా అనిపిస్తా ఉంది మరి? కాంగ్రెస్ వస్తుంది నడుస్తుంది కదా, ఏం చేసిందండి, ఆటోలో నాగం చేసాడు, లేడీస్ బస్సులలో కొట్టాలని చేసాడు, ఏం చేసింది వాళ్ళకి? ఆల్రెడీ అంతమందికు కొన్ని నేల నుంచి ఉన్నారు, అంతమందికి ఏం చేశారు? మళ్ళీ మనం వెనుకకే పోతున్నాం, కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి వెనుకకే పోతున్నాం, మళ్ళీ ముంగడ పోతున్నాము. పద్మారావు గారు ఎలాంటి వాళ్ళు అని అంటే మీరు ఏం చెప్తారు? చాలా మంచివారు అండి, నాకు తెలిసిన మటుకైతే నేను నాకు ఓటర్ లిస్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను కేసీఆర్కే ఓటేస్తున్నాను, మా పద్మారావు కాబట్టి మేము అప్పటి నుంచి ఆయనకే ఇస్తాం, ఫ్యూచర్లో కూడా ఆయన మాకు ఎంత సపోర్ట్ ఇస్తాం మేము కూడా ఆయనకే ఓటేస్తామండి. అన్న ఏం పేరు అన్న? సాయిలు. అన్న ఇక్కడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడైతే చూసుకున్నారు, సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ ఉన్నారు, ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మాకు ఇప్పుడు పాత మంచే కావాలి, సీఎమే కావాలి, కేసీఆర్ కావాలి అంతే. వీళ్ళన్నీ ఇవ్వాలి చేయరు, ఇంతకుముందు మంచిగా చేసినా మళ్ళీ అన్నీ చేస్తాడు, ఇంతకుముందు రోడ్లు మంచిగా లేవు కదా, ఇంతకుముందు చేసారు మంచిగానే, ఆయననే బాగా చేస్తాడు. ఏం చెప్తారు ఏం చెప్పాలంటే మంచిగా చేసేవాళ్ళు చేస్తాం ఓటు, మంచిగా చేయడం మేము ఏం చేస్తాం, ఏం చెప్పదు దాని గురించి అయినా మంచిగా రద్దు చేయాలా అంత అనికే ఓటేస్తాం, అందులో కూడా అందుకు ఓటు ఏం అసలు. అంటే మీరు కిషన్ రెడ్డి పరిపాలన చూసారు ఇక్కడ, మళ్ళా మా పద్మారావు గౌడ్ పరిపాలన కూడా చూసారు, ఇవాళ బాగుంది అనుకుంటాం? నా ఇంత అలా పద్మారావు బాగుండే, ఇప్పుడు చెడిపోయాడు, లేకుంటే చాలా మంచిగా ఉండే, అప్పుడు చాలా మంచిగా అందరికి సాయం చేసాడు, ఇప్పుడు కొంచెం పోస్ట్ ఎక్కువ అయిపోయింది కదా, దానికోసం ఏం అనలే మనం. బీజేపీ నుండి కిషన్ రెడ్డి రావాలనుకుంటారు, ఏమనుకుంటారు? నువ్వేమనుకుంటావు? అలా బీజేపీ ఈ కాంగ్రెస్ బిజినెస్ బెస్ట్, బీజేపీ రావాల. ఎట్లా ఉంది మోడీ పరిపాలన, బాగుందంటారా? నరేంద్ర మోడీ మోడీయా, వాడికి దండ పెడతా. భారతీయ జనతా పార్టీ అంటే దానికి వాల్యూ ఉందన్న, భారతీయ జనతా పార్టీ అంటే దానికి వాల్యూ ఉంది, అది అప్పటి నుంచి కమలం కమలం పువ్వే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నేను చూసిన మటుకైతే బీజేపీ గవర్నమెంట్ అంటే ఒక బందోబస్తు ఉంది, ఒకటి ఆయన సంపాదించుకోలే, ఆయన ఆశలు సంపాదించుకోలే, ఏం సంపాదించుకోలే, అందరికి పబ్లిక్ సాయం చేస్తుండ్రు, కాకపోతే పబ్లిక్ దాన్ని యూజ్ చేసుకుంటలేదు, అది యూజ్ చేసుకుంటే దాని అంత వాల్యూ ఎవరికి తెలుస్తా అన్నారు.
అది నేను. ఏమంటారు సికింద్రాబాద్ నుండి ఎవరు రావాలని కోరుకుంటారు, పద్మారావు గౌడ్ అనుకుంటారా, కిషన్ రెడ్డి అనుకుంటారు? కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి కావాలి. ఇప్పుడు పద్మారావు గౌడ్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, తను చేసిన అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? మళ్ళీ ఎంపీ అన్నా మేము గౌడ్సే, మా క్యాస్ట్ కూడా గౌడ్సే. ఎందుకు చెప్తున్నా తెలుసా, కిషన్ రెడ్డి వస్తే 10 కార్యక్రమాలు 10 ఏమంటారు దాని సందర్భాలు ఏంటంటే 10 మందికి ఎవరికన్నా సాయం చేయాలన్నా ఎలా చేయగలుగుతాడు. అదే పద్మారావు గౌడ్ వచ్చింది అనుకో, ఏం చేయలేడు. చాలా మంది చెప్తున్నారు కిషన్ రెడ్డి కూడా ఏం చేయలేదు ఇక్కడ అని చెప్తా ఉన్నారు. చేసిండు, చేసిండనా, కానీ యూజ్ చేసుకోలేదు, పబ్లిక్ యూజ్ చేసుకోలేదు, దానికి ఏం లాభం? జీవనాధారం వస్తుంది, దాని గురించి వస్తుంది, మళ్ళీ మోదీది అది వస్తుంది, ఇన్ని వస్తాయి, కానీ పబ్లిక్ దాన్ని యూజ్ చేసుకోకపోతే దానికి ఏం లాభం? పబ్లిక్ తప్పది, పబ్లిక్ తప్పది. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే ఉన్నాడు, భార్య ఆయన అన్ని ఇద్దరు అంతే, మాకు ఇద్దరు అంతే, మంచిగా ఇద్దరు మంచిగా మీకు డెవలప్ పనులు ఏ విధంగా ఉంది? సీఎం అని లెక్క, మాకు సీఎం తో లెక్క, 500 గ్యాస్ వస్తుంది కదా, మళ్ళా మా పెన్న పేరు మీద 2 ఏళ్ళు వేస్తారు, 2 ఏళ్ళు 500 వేస్తారు, బాంగా మాట తప్పలేడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా? కాంగ్రెస్ ఎవరు ఏమి ఇస్తారు? అంటున్నారు చెప్పిండు, కరెంట్ బిల్లు ఫ్రీ రాలే, ఏం రాలే, కలెక్షన్ కట్టు, అన్ని కట్టు, ఏం చేస్తారు, ఏం మోరీ చేపిస్తామన్నారు, నల్ల కలెక్షన్ వస్తుంది అని చెప్పారు, అన్ని ఫ్రీగా వస్తాయి, అన్ని చేస్తాము, కరెంట్ బిల్లు అది ఇది అని చెప్పారు. ఏం లేదు, అనుకారణాల వల్ల కొన్ని తప్పులు తెలిసినాయి అన్న, అనుకారణాల వల్ల ఇటు టీఆర్ఎస్ ఉందని కొన్ని తప్పులు తెలిసినాయి, కొన్ని ముంగడబడ్డాయి. వీళ్ళు కాదు గెలిపించేది, వాళ్ళు కాదు, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి ఉందన్న, అదే ఉండాలన్న, అంతే. కొంతమంది రాహుల్ గాంధీ వస్తారు పిఎం అవుతారు అంటున్నారు. కాదు 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 కాదు, మోదీని ఇచ్చేట్టు కాదన్న, మోదీ అన్న. ఎందుకంటే నేను చదువుకున్న స్టడీ పర్సన్ బట్టి నేను చెప్తున్నా కాబట్టి, మోదీ దాన్ని మాత్రం తీయలేడు. ఎందుకు తెలుసా, ఆయన ఆశలు సంపాదించుకోలే, కోట్లు సంపాదించుకోలే, ఎవరికి అట్లా అని కాదు, పబ్లిక్ సాయం చేస్తుంది కానీ పబ్లిక్ యూజ్ చేసుకుంటలేదు. అది కొంతమంది అంటారు గుళ్ళు గోపురాలను కట్టి దేశ అభివృద్ధి ఏం చేస్తలేదు, ఎవరికి దేశం గురించి ఏం పట్టించుకోలేదు, గుళ్ళు గోపురాలు కడుతుంది అంటారు. గుళ్ళు గోపురాలు అంటే అది మనది అన్న, అయోధ్య మనది, ఇటును దాంట్లో వచ్చినాయి కాబట్టి ఆయన కనుక్కున్నాడు, రుబాబు ఉన్నాడు, నిలబడ్డాడు, బరాబర అయోధ్యనే అయోధ్యని చేసిండు, అది మనగా హిందూ తత్వం, దాంట్లో తప్పేముందన్న, ఆయనదేముండదు అందులో.